నేను కూడా ఆ సమయంలో ఇంత దూరం ఆలోచించలేదమ్మా. కాంతం గారే ఫోన్ చేసి డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పి తీరా నేను వచ్చాక నేనెప్పుడు చేశాననేసరికి నేను షాక్లో ఉండిపోయాను తప్ప నేను ఇంత వివరంగా ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే పూర్తిగా అర్థమవుతుంది. ఇది ఎవరో నీ శత్రువులే కావాలని చేశారేమనిపిస్తుంది. నీ శత్రువులంటే బయట ఎవరో కాదమ్మా, నీ చుట్టూ ఉన్నవాళ్లే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇంత సెన్సిటివ్ మ్యాటర్ జాగ్రత్తగా ఎవరికి అనుమానం రాకుండా డీల్ చేశారంటే ఖచ్చితంగా నీ మీద వాళ్ళ టార్గెట్ ఉండి ఉండాలి. బహుశా నువ్వు కోడలిగా రావడం ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా చేసి ఉంటారేమో అని నా అనుమానం. అదే అర్థం కావడం లేదు. నాకంతలో శత్రువులు ఎవరున్నారో తెలియడం లేదు. ఇంట్లో అందరికీ నేనంటే బాగా ఇష్టం. నేను కోడలిగా వచ్చినందుకు అందరూ సంతోషించిన వాళ్లే, గాని బాధపడిన వాళ్ళు ఎవరూ లేరు. నిజమేనమ్మా, కానీ ఆ పెద్దవాడు మాత్రమే కొంచెం నీ విషయంలో కొద్ది కోపంగా ఉంది. అంతవరకు తెలుసు. కానీ ఆవిడైతే ఫోన్ చేసి ఈ విషయం చెప్పలేదన్నది మనకు కన్ఫామ్ అయింది. ఇంకా చెప్పాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. మీ అత్తయ్య గారు చాలా మంచి మనిషి. ఆవిడ మీ గురించి ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడింది లేదు. నందు గురించి నీకు తెలుసు. ఇక నీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నారు? చెప్పలేమండి. మీరన్నట్టుగానే నా పక్కనే ఉండి నాకు శత్రువుగా మారిన వాళ్ళు ఎవరో ఉండుంటారు. లేకపోతే అంత పక్కగా ప్లాన్ చేసి ఆవిడ వాయిస్ ఇమిటేట్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? చూడమ్మా, ఇదేమీ చిన్న విషయం కాదు. బహుశా నీకు తెలిసింది ఈ ఒక్క విషయమే అయ్యుండొచ్చు. వీళ్ళు ఇంత ప్లాన్గా చేశారంటే నీ చుట్టూ చాలా పెద్ద పథకం ఆలోచించుంటారు. నాకు ఫోన్ చేసి కాంతం గారిలాగా మాట్లాడడం వల్ల ఈ విషయం నీకు తెలిసిపోయింది, కానీ నీకు తెలియకుండా ఇంకెన్ని రాజకీయాలు నడుపుతున్నారు? కొంచెం మనసు పెట్టి ఆలోచించమ్మా. ఎందుకంటే నీకున్న శత్రువులు ఎవరో నీకే తెలియాలి. ఎవరి వల్ల నువ్వు ఎక్కువ బాధపడుతున్నావో, ఎవరి వల్ల నువ్వు ఆ ఇంట్లో కష్టపడుతున్నావో అన్నీ నీకే తెలియాలి. పట్టుకుంటాను లాయర్ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టను. చూడమ్మా, నువ్వు ఏం చేసిన విషయం బయటపడేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంగతిని మనసులో పెట్టుకో తప్ప బయటపడకు. ఖచ్చితంగా ఫలానా వాళ్ళని నీకు ద్రోహం చేశారన్న విషయం నీకు సాక్ష్యాధారాలతో సహా దొరికిన రోజే ఈ విషయం బయటపెట్టు. లేదంటే నీ శత్రువు కొంచెం జాగ్రత్త పడే అవకాశం ఉంది. అర్థమైందా తల్లి? థ్యాంక్స్ అండి, నా మీద అభిమానంతో నాకు మంచి సలహా ఇచ్చారు. ఖచ్చితంగా నేను ఆ వ్యక్తిని పట్టుకుంటాను. ఉంటానండి. మంచిదమ్మా. ఇదేమీ చిన్న విషయం కాదు. బహుశా నీకు తెలిసింది ఈ ఒక్క విషయమే అయ్యుండొచ్చు. వీళ్ళు ఇంత ప్లాన్గా చేశారంటే నీ చుట్టూ చాలా పెద్ద పథకం ఆలోచించుంటారు. నాకు ఫోన్ చేసి కాంతం గారిలాగా మాట్లాడడం వల్ల ఈ విషయం నీకు తెలిసిపోయింది, కానీ నీకు తెలియకుండా ఇంకెన్ని రాజకీయాలు నడుపుతున్నారు? లాయర్కి బామ్మగారు అయితే ఫోన్ చేయలేదు. మరి ఆవిడ ఫోన్ నుంచి ఎవరు ఫోన్ చేసుంటారు? ఇంట్లోకి చొరబడి బామ్మగారి ఫోన్ తీసుుకొని అంత స్వతంత్రంగా ఫోన్ చేసే వాళ్ళు ఎవరై ఉంటారు? ఇది బయట వాళ్ల పని కాదు, ఎవరో బాగా తెలిసిన వాళ్లే. నందుకల్లా చేయాల్సిన అవసరం లేదు, చేయడు కూడా. సులోచన అత్తయ్య అలాంటి మనిషి కాదు, బామ్మగారు కూడా చేయలేదు. మరెవరు చేసుంటారు? ఏమ్మా, ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టున్నా? ఒకరు నా జీవితంలో చొరబడ్డారు బాబా, వెన్నుపోటు పొడిచారు. అదెవరో తెలియడం లేదు. నమ్మిన చోటే మోసానికి అవకాశం ఉంటుందమ్మా. నమ్మని వాళ్లను ఎవ్వరూ మోసం చేయలేరు.
ఒక్కొక్కసారి మన మంచితనం కూడా మన శత్రువు అవుతుంది. అలా అని మనం మంచి చేయడం మానుకోకూడదు. దూరంగా ఉన్న వాళ్ళకి వెన్నుపోటు పొడవడం కష్టమైన పని. అదే నీ పక్కనే ఉంటే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. నువ్వే ఆలోచించమ్మా, నీ శత్రువు ఎవరో నీకే తెలుస్తుంది. మనిషికి ఆవేశం, అహంకారం, ఆశ ఈ మూడేనమ్మా. ఒక మనిషి మరో మనిషికి శత్రువు అవడానికి కారణం. నీ చుట్టూ ఉండే వాళ్ళల్లో బహుశా వాళ్ళు ఉండే ఉంటారు. అది కాదు బాబా, మన చుట్టూ అందరూ మనవాళ్లే ఉంటారు కదా, అలాంటి వాళ్లలో మన శత్రువుని వెతకడం ఎలాగా? నీ శత్రువు బహుశా నీ మిత్రుడే కావచ్చు, నీ బంధువే కావచ్చు. స్నేహం అనే ముసుగులో కూడా శత్రువు దాగి ఉంటాడు. బంధువుల్లా పలకరిస్తూ రాబందుల్లా పీకు తినే మనుషులు కూడా ఉంటారు. లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని రెండు రకాల మనుషులు ఉండరమ్మా. మనుషులందరూ ఒక్కటే. కానీ వాళ్లలో ఉండే కోపావేశాలు, కుంచితమైన మనస్తత్వాలు, ఆశ, కుళ్ళు ఇలాంటి రాగద్వేషాలు నిండిన మనుషులే పక్క వాళ్ళకి అపకారం తలపెట్టాలని చూస్తారు. వాటిని జయించగలిగిన వాళ్ళు మహాత్ములవుతారు, వాటిని కనిపెట్టలేని వాడు బాధితుడవుతాడు. నువ్వు ప్రస్తుతం బాధితురాలిగా మిగిలిపోయావు తల్లి. నీ మనసుని ఆ భగవంతుడి మీద లగ్నం చేయి. నీకు జరిగినవన్నీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించమ్మా. నీ శత్రువెవరో నీ కంటికి కనిపిస్తారు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. భగవంతుడా, నా చుట్టూ చీకటే ఉంది. ఈ చీకట్లో నాకున్న ఆశాదీపానివి నువ్వే. నాకు నువ్వే దారి చూపించాలి. నా శత్రువు ఎవరో నాకు తెలియాలి, తెలియాలి. అసలు సమస్యలు ఎక్కడ మొదలయ్యాయి? నందుకు యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్ అని తెలిసిన తర్వాత ప్రాబ్లం మొదలైంది. పిల్లల్ని కనమని అడిగాడని కక్ష కట్టుకుని వాడిని జైల్లో పెట్టించింది. నేను ఈ కేసు టేకప్ చేయట్లేదు. ఆ శత్రువులకి నీ భర్త బయటికి రావడం ఇష్టం లేదు. అతన్ని బయటికి తీసుకురాకుండా చాలా ప్లాన్లు చేస్తున్నారు. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలోనూ ఎవరున్నారు, ఎవరున్నారు? నందు తరపున వాదించడానికి ఆల్రెడీ ఒక లాయర్ని అలాట్ చేశాము. అతను వస్తున్నాడు సార్. ఆరోహి, ఆరోహి, నీకెందుకులే శ్రమ? అత్తయ్యని నేను తీసుకువెళ్తాను, నువ్వెళ్ళు. అక్కర్లేదు. నందు, నువ్వురా. కావాలంటే నీతో పాటు నేను కూడా కూర్చుంటాను. నందు, నందు, ప్లీజ్ కంట్రోల్.
ఆరోహి, నందు నీ వదులు ఏం కాదు. ఆరోహి నా జీవితంలో ప్రతి క్షణంలోనూ మాకు దగ్గరగా ఉంది ఆరోహియే. కానీ ఆరోహి ఇలాంటి పనులు చేస్తుందా? లేదు, అలా చేయదు. ఎందుకంటే నందుని కాపాడింది తనే కదా. అసలు ఆరోహియే లేకపోతే నందు ప్రాణాలతో ఉండేవాడే కాదు. అయినా తనకి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంది? తనై ఉండదు. నా మాట విను. ఇప్పుడు గనక నువ్వు ఈ స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ చేసావు అంటే నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. నందు కూడా అలా డైవర్షన్ కావాలని ఏరి కోరి ఈ స్టింగ్ ఆపరేషన్కి వెళ్ళాడు. నా మాట విను మేఘనా. నందుకి నేను యాంకరింగ్ చేసిన ఫుటేజ్ని ఎడిటింగ్ చేసి ఎవరు పంపించారు? శివ ఆ పని చేశాడా? లేదు, శివ అలాంటి పని చేయడు. మరింకెవరు చేస్తుంటారు? స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు హోటల్ స్టాఫ్ ఉండాలి కదా. అక్కడెవరూ లేరంటే వాళ్ళందరినీ డబ్బులిచ్చి ఆరోహి మేనేజ్ చేసిందా? ఆరోహికి తప్ప ఇంకొకరికి అవకాశం లేదు. హోటల్కి వెళ్ళి ఆరా తీస్తే అన్ని వివరాలు బయటపడతాయి. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఆరోహి మేడం గారు మీకు డబ్బులు ఇమ్మన్నారు. మీ పేరు? నా పేరు బార్బీ. నేను ఆరోహి మేడం గారి అసిస్టెంట్ని. నా గురించి మీరు వినలేదా? ఓ సారీ, బార్బీ గారంటే మీరేనా? రెండు మూడు సార్లు ఫోన్లో మాట్లాడాను కానీ ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. అయినో, అందుకే నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అసలు ఇంతకీ ఈ డబ్బు ఎందుకు పంపించారు మేడం? అది ఆ ఫేక్ స్టింగ్ ఆపరేషన్ రోజు మీరు చాలా హెల్ప్ చేశారు కదా, సో మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పి ఈ డబ్బులు ఇచ్చి రమ్మన్నారు. అదేంటండి, ఆ రోజు మేడం గారు స్టాఫ్ అందరికి తలా 50,000 రూపాయలు ఇచ్చారు కదండి, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? మా మేడం గొప్పతనం అదేనండి. ఆవిడికి నచ్చితే అడగకుండానే ఇలాంటి సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు. ఆవిడకి నచ్చితే అంతేనండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, మా మేడం గారే మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పమన్నారు. మీ మేడం నిజంగా గ్రేట్ అండి. ఇన్ని రోజుల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని మరీ ఇలా మమ్మల్ని అప్రిషియేట్ చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. అవును, నేను మొన్న ఆరోహి మేడం గారిని కలిసినప్పుడు మీరు అక్కడ లేరే. జనరల్గా ఎప్పుడు మీరు మేడంతో పాటు ఉంటారు కదా. నేను ఆఫీస్ వర్క్ మీద ముంబై వెళ్ళొచ్చాను. అప్పుడు ఊర్లో లేను, ఇవాళే వచ్చాను. మరి నాకు ఓ 2 రోజుల ముందు ఫోన్ చేసి మాట్లాడినట్టున్నారే. యా, నేనే మాట్లాడాను. కాకపోతే మా మేడం బిజీగా ఉండడం వల్ల ఏమేం చెప్పాలో నాకెప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆవిడ చెప్పారు కాబట్టే నేను మీకు కాల్ చేశాను. ఎనీహౌ, మీకు ఇంకోసారి థ్యాంక్స్ చెప్పమన్నారు. థ్యాంక్స్ చెప్తున్నాను, ఉంటానండి. మంచిది. మేడం, మీరు అనుమానించింది నిజమే. ఆ మేడం ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున డబ్బులిచ్చింది. దగ్గర దగ్గర అక్కడ స్టాఫ్ 10 మంది ఉంటారు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, మీరు నాకు డబ్బులు ఇవ్వడమేంటి? అది కదమ్మా, నువ్వు నాకు చాలా సహాయం చేసావు, తీసుకో. మేడం, మీరు నాకు చేసిన సహాయంతో పోల్చుకుంటే ఇదెంత చెప్పండి. మీరు గనక లేకపోతే నా జీవితం ఎప్పుడూ నాశనమైపోయేది. మీరు చేసిన స్టింగ్ ఆపరేషన్ వల్లే నేను ఆ రాక్షసుడు చెర నుంచి బయటపడ్డాను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. మళ్ళీ ఇలాంటిది ఏదైనా అవసరమైతే చెప్పండి, వస్తాను మేడం. అంటే ఫేక్ స్టింగ్ ఆపరేషన్ కోసం 5 లక్షలు ఖర్చు పెట్టిందా? 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఖచ్చితంగా మా మీద పగ సాధించడానికే ఇదంతా చేసింది. ఇంతకీ ఈ పగంతా ఎవరి మీద? నా మీద లేదా నందు మీద? ఆ శత్రువులకి నీ భర్త బయటికి రావడం ఇష్టం లేదు. అతన్ని బయటికి తీసుకురాకుండా చాలా ప్లాన్లు చేస్తున్నారు.
నందు తరపున వాదించడానికి ఆల్రెడీ ఒక లాయర్ని అలాట్ చేశాము. అతను వస్తున్నాడు సార్. ఎస్, ఆ రోజు ఖచ్చితంగా కోర్టుకు వస్తానని చెప్పిన లాయర్ కూడా రాకుండా ఎగ్గొట్టాడు. దానికి కారణం ఆరోహిణే అయి ఉంటుందా? తనని పట్టుకుంటేనే కానీ అన్ని విషయాలు తేలవు. హలో మేఘనా, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. ఏంటది? అది నేను వచ్చిన తర్వాత చెప్తానులే. నాకు రావడం లేట్ అవుతుంది, నువ్వేం వరి అవ్వకు. అది కాదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్తే నాకు కాస్త చెప్పి వెళ్ళు, నాకు అసలే టెన్షన్గా ఉంటుంది. సరే, ఆ వివరాలన్నీ నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను. నువ్వేం టెన్షన్ పడకు, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో, నేనుంటాను. కంటి చుక్కలే రుద్రాక్షలుగా మారవా, పరపరాను తాండవమాడక ధరాధరులే ఇక కృంగవా. మేడం, నాకెందుకో ఆ నందు చిన్న చిన్నగా మన చేతి నుంచి డ్రాప్ అయిపోతున్నాడేమో అని అనుమానంగా ఉంది. ఎందుకలా అనుకుంటున్నా? అవును మేడం, ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నందు ఈ మధ్య ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్న ప్రతి క్షణం ఆ మేఘను గురించి ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు చూసినా ఆఫీస్లో కూడా మేఘననే దొంగచూపులు చూడటం, మేఘనతోటి ఏదో ఒక రకంగా మాటలు కలపటం, ఇవన్నీ చూస్తుంటే మెల్లగా మీ ట్రాప్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అని మీకు అనిపించట్లేదా మేడం? యు కరెక్ట్ బార్బీ, నాకు అదే ఆలోచనగా ఉంది. నందు మెల్లగా ట్రాక్ మారుతున్నాడు. మేఘన ఆలోచనలు ఎక్కువగా వచ్చినా గాని ప్రమాదమే. అతన్ని దాని నుండి బయటపడేయాలి అంటే ఏదైనా మార్గం ఆలోచించాలి. ఇందులో ఆలోచించడానికి ఏముంది మేడం? ఏదో రకంగా నందుని ఇక్కడికి పిలిపించండి. చక్కగా నాలుగు కబుర్లు చెప్పి ఒక గ్లాస్ మందిచ్చారనుకోండి, చిన్నగా మీ దారిలోకి తనే వస్తాడు. మీరు చెప్పినట్టల్లా వింటాడు. కష్టంలో బాధలో ఉన్న మగాడికి ఎదుటివాళ్ళు చెప్పే సానుభూతి మాటలే భలే తలకెక్కుతాయి మేడం. బాల్వీ, ఈ మధ్య నీకు బాగా తెలివితేటలు పెరుగుతున్నట్టులేదు. మీతో చేరాక ఆ మాత్రం పెరగకపోతే ఎలా మేడం? ఇది కొంచెం ఎక్కువ అయింది. సారీ మేడం. ఇదిగో ఇప్పుడే ఆ కాంతానికి ఫోన్ చేసి కి అక్కడిస్తాను, ఆటోమేటిక్గా నందు ఇక్కడికొస్తాడు. హలో అమ్మా. ఆరోహి, ఎలా ఉన్నారు బామ్మగారు? అలాగే ఉన్నావమ్మా. ఇంతకీ నందు ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటావమ్మా, వాడి పరిస్థితి ఎప్పుడు చూసినా దాని ధ్యాసలోనే ఉన్నాడు. అరే, వాణ్ణి కాదని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి అంతలా ఆలోచించడం ఏంటి? మేమెంత చెప్పినా వాడు వింటేగా? బామ్మగారు, మీరు చెప్తే తను వింటాడా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఇంట్లో ఎవరు చెప్పినా సరే తను మీ మాట వినడు. కరెక్ట్గా చెప్పావమ్మా, వాడికి మేమన్నా మా మాటలన్నా అస్సలు పడటం లేదు. అందుకే ఎప్పుడూ ఇంట్లోనే ఉండకుండా అలా బయట ప్రపంచానికి కూడా వెళ్ళమని చెప్పండి. ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ని కలవమనండి. వాళ్లతో సరదాగా మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా అన్నీ మర్చిపోతూ ఉంటాడు. వాడు ఫ్రెండ్స్ని కూడా ఎవరిని కలవటం లేదమ్మా. అయినా నువ్వు తప్ప వాడికి కావలసిన ఫ్రెండ్స్, దగ్గరైన ఫ్రెండ్స్ ఎవరున్నారు చెప్పమ్మా. అది నిజమేలే బామ్మగారు. అమ్మా, అదేదో నువ్వే వాడిని కాస్త బయటికి తీసుకువెళ్లరాదు? వాడితో కలిసి కాస్త నాలుగు కబుర్లు చెబుతూ అలా అలా బయట తిరిగి వచ్చారంటే వాడు ఈ గొడవల నుంచి కాస్త రిలీఫ్ అవుతాడు. నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకొని కాస్త నువ్వే ఆ పని చేయమ్మా. అయ్యో, ఎంత మాట బామ్మగారు, మీరు చెప్పడము నేను కాదనడం కూడానా? సరే, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను నందుని బయటికి తీసుకుని వెళ్తాను. ఏదో ఒకటి చేసి నందుని మా ఇంటికి వచ్చేలా చెయ్యండి. అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను. ఓకే బామ్మగారు, ఉంటాను. అలాగేనమ్మా.
చూసావా బార్బీ, ఎంత నాగ్గా డీల్ చేశాను. ఇప్పుడు ఆ కాంతమే దగ్గరుండి నందుని నన్ను కలిపి సరదాగా బయటికెళ్లమని చెప్తుంది. ఆ చిన్న లూప్ హోల్ చాలు మళ్ళీ నందుని నా ట్రాప్లోకి తీసుకురావడానికి. నువ్వు అలా చూస్తూ ఉండు, నందుని మళ్ళీ మన ట్రాప్లోంచి బయటికి పోకుండా ఎలా లైన్లో పెడతాను. లాయర్ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. అంటే నాకు అర్థమైందమ్మా. ఆ రోజు నా వల్ల జరిగిన తప్పేంటి? మీరెందుకు వస్తానని చెప్పి రాలేదు? నేను ఆ రోజు రాలేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటది చెప్పండి. నన్ను నా కుటుంబాన్ని చంపుతామని బెదిరించారమ్మా. ఎవరు, ఎవరా పని చేసింది? ఆరోహి అమ్మా.